ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకు 20 మంది చనిపోగా 300 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. జావా సమీపంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జావాలో భూకంప తీవ్రత 5.6 గా నమోదైంది. సియాన్జూరిని భూకంప కేంద్రంగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే జావాలో G20 సదస్సు జరిగింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో భూకంపం కారణంగా విధ్వంసం జరిగింది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. గత ఫిబ్రవరిలో కూడా ఇండోనేషియాలో ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇండోనేషియాలో తరచూ ఇలాంటి భూకంపాలు సంభవించడం సహజమే, కానీ ఈసారి మాత్రం మరి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్క్రీన్ పై మీకు ఒకసారి క్షతగాత్రులను చూపిస్తున్నాం. ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపానికి సంబంధించిన దృశ్యాలు. భూకంపం కారణంగా ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లుగా అధికారికంగా నిర్ధారిస్తున్నారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. జావా సమీపంలోని సియంజర్లో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 5.6గా భూకంప తీవ్రత నమోదైంది. కొద్ది రోజుల క్రితమే అక్కడ G20 సదస్సు జరిగింది. ఇండోనేషియాలో రాజధాని జకార్తాలో కూడా ఈ భూకంపం కారణంగా భారీ విధ్వంసమే జరిగినట్టుగా తెలుస్తోంది. పలు భవనాలు నేలమట్టమైనట్లుగా సమాచారం ఉంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సాధారణంగా ఇండోనేషియా మొత్తం సునామీలు భూకంపాలకు ఎక్కువగా ఆస్కారం ఉండే ఒక ప్రాంతంగా మొదటి నుంచి చెప్తూ ఉంటారు. అక్కడున్న ఆ భౌగోళిక వాతావరణం కావచ్చు, వాటి వల్ల తీవ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, గత ఫిబ్రవరిలోనే భూకంపం సంభవించింది. అప్పుడు 6.2గా అప్పుడు తీవ్రత నమోదైంది. ఇప్పుడు మళ్ళీ ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. 5.6గా రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత నమోదైంది. గాయపడ్డ వారి దృశ్యాలు మీకు టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాం. తీవ్ర గాయాల పాలైనట్టుగా మనకు అర్థమవుతోంది. కుటుంబ సభ్యులతో పిల్ల పాప అందరూ ప్రస్తుతం ఇళ్లు మొత్తం కూలిపోవడంతో వారు ఇంకా రోడ్లపైనే ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారికంగా 20 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. ఇంకా అనధికారికంగా పూర్తి లెక్కలు బయటకు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ రైట్ సైడ్ విజువల్స్ మీరు చూడొచ్చు, పూర్తిగా నేలమట్టమైన ఇళ్లు మనకు కనిపిస్తున్నాయి. తీవ్ర రక్తస్రావంతో గగ్గోలు పెడుతున్న ప్రజలు మనకి కనిపిస్తున్నారు. మొత్తం ఎక్కువ చిన్నారులు మనకి ఇళ్ల బయటకు వచ్చి ఒక్కసారిగా ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. ఇండోనేషియాలో ప్రస్తుతం హృదయ విదారకమైన దృశ్యాలు మనకి టీవీ నేను స్క్రీన్ పై మీకు చూపిస్తున్నాం. ఇండోనేషియా ఓవరాల్గా ఎక్కువగా సునామీలకు భూకంపాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈవెన్ కెమెరా విజువల్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా షేక్ అవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకే జనాలందరూ పరుగులు తీస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేసారు వారు. పూర్తిగా పేక మేడల్లా కూలిన ఇళ్లే మనకి కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే అక్కడ G20 సదస్సు జరిగింది. ఈవెన్ ఇప్పుడు ఎక్కడైతే ఆ G20 సదస్సు జరిగిందో జకార్తాలో కూడా భూకంప తీవ్రతకు అక్కడ భారీగా భవనాలు నేలమట్టమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో మంది ఇళ్లను వదిలి రోడ్డుపైనే ఉంటున్నారు. తీవ్ర రక్తస్రావాలతో, అంటే ఒకసారి భూకంప తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఆ వీధి మొత్తం ఇళ్లన్నీ కూడా ఎలా కుప్పకూలిపోయాయో మనకు కనిపిస్తోంది. అందులో ఎంతో మంది శిథిలాల కింద చిక్కుకున్న వారు ఉన్నారు. వారిని బయటకు తీసే ప్రయత్నం కొనసాగుతోంది. కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. పిల్ల పాపలతో సహా రోడ్డు మీదే ఉన్నారు ఇండోనేషియా ప్రజలు. ఒకసారి మీకు విజువల్స్ చూడొచ్చు. తలకు బలమైన గాయాలతో రోడ్డుపైన ఉన్న జనాలు మనకు కనిపిస్తున్నారు. ఫిబ్రవరిలో కూడా భూకంపం సంభవించింది. అప్పుడు 6.2గా తీవ్రత నమోదైంది. ఇప్పుడు వచ్చిన ఈ తాజా భూకంపం 5.6గా అని తెలుస్తోంది. భూమికి లోతున 10 కిలోమీటర్ల లోతుని భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణ నష్టం కూడా తీవ్రంగానే ఉంది.
ప్రస్తుతానికి 20 మంది చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఇంకా పూర్తి లెక్కలు ఇంకా రావాల్సిన అవసరం కనిపిస్తోంది.